హాయ్, ఈరోజు సెజ్వాన్ సాస్ ఎలా తయారు చేసుకోవాలో, ఇంట్లోనే సెజ్వాన్ సాస్ ఎలా తయారు చేసుకునే విధానాన్ని మనం మన వీడియోలో ఈరోజు చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మన వీడియో ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది, సెజ్వాన్ ఫ్రైడ్ రైస్ అంటే. సెజ్వాన్ సాస్ మనం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి, సెజ్వాన్ ఫ్రైడ్ రైస్ కావాల్సిన సాస్ మనం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి, దానికి కావాల్సిన పదార్థాలు ఈరోజు చూద్దాము. ఇక్కడ నేను ఆల్రెడీ గార్లిక్ జింజర్ ఆల్రెడీ నేను చాప్ చేసి పెట్టుకున్నాను. దీనికి కావాల్సింది ఒక హాఫ్ కప్ ఆయిల్, రెడ్ చిల్లీ పేస్టు, వెనిగర్, కొద్దిగా టమాటో సాసు, షుగర్ అండ్ సాల్ట్. దీంతో మనం సెజ్వాన్ సాస్ ఎలా తయారు చేసుకుంటాం, ఇంట్లోనే మనం సెజ్వాన్ సాస్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకుంటాం అనే విధానాన్ని చూద్దాం. ఓకేనా, ప్రిపరేషన్కి వెళ్ళిపోదాం. ఓకే, సో నేను ముందుగా ప్యాన్ పెట్టుకున్నానండి. ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. దాంట్లో కొద్దిగా మనం ముందుగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, గార్లిక్ జింజర్ ఈ రెండు కొద్దిగా దీంట్లో వేసి కొద్దిగా ఫ్రైలా చేస్తున్నాను. అండ్ ఇది మనం ఈ లోపల ఈ రెడ్ చిల్లీ పేస్ట్ అండి. నేను ఒక హాఫ్ అన్ అవర్ హాట్ వాటర్లో రెడ్ చిల్లీస్ అన్ని నానబెట్టి మిక్సీకి వేసుకున్న రెడ్ చిల్లీ పేస్ట్ అండి ఇది. ఇది కానీ కొద్దిగా ఆనియన్స్ చాప్ అయినాయి, కొద్దిగా ఫ్రై అయినాయి, ఇది వేసేస్తున్నాను. ఇది బాగా దగ్గర పడేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలండి. చూడండి, ఆయిల్ అంతా ఇట్లా రిలీజ్ అవుతుంది. ఆయిల్ అంతా రిలీజ్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇది నాకు ఇట్లా ఆయిల్ రిలీజ్ అవ్వడానికి మినిమం 15 మినిట్స్ పట్టింది. దీంట్లో మనం కొద్దిగా టమాటో సాస్ని యాడ్ చేసుకుంటున్నాం. అలాగే సేమ్ ఇంతే మెజర్మెంట్తో వెనిగర్ని కానీ యాడ్ చేసుకుంటున్నాం అండి. ఇంతే మెజర్మెంట్తో వెనిగర్ని యాడ్ చేస్తున్నాను. అండ్ దెన్ షుగర్, సాల్ట్, కొద్దిగా వాటర్. దీనికి సరిపడేంత వాటర్ తీసుకొని మళ్ళీ మొత్తం మిక్స్ చేయండి. ఇది దగ్గర పడాలి, బాగా దగ్గర పడేంత వరకు ఇలాగే ఇందాకట్లాగా బాగా దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండాలి. అండ్ మీ ఇష్టం, లో ఫ్లేమ్లో అన్నా పెట్టచ్చు, హై ఫ్లేమ్లో అన్నా పెట్టచ్చు. హై ఫ్లేమ్లో పెడితే కొద్దిగా మారే ఛాన్సెస్ ఉంటాయి, అందుకని నేనైతే లో ఫ్లేమ్లో పెట్టడం చేస్తున్నాను. ఓకేనా. సో ఫ్రెండ్స్, ఫైనల్గా మన సెజ్వాన్ సాస్ ఇస్ రెడీ. ఇది ఒక చైనీస్ డిష్ అండి, చైనీస్ వాళ్ళు వాడతారు ఎక్కువగా ఈ సాస్ని. దీన్ని మనం ఒక ఇది ఫ్రిడ్జ్లో ఒక 1 వీక్ అంటే ఉండదండి, 1 వీక్ స్టోర్ చేసుకోవచ్చు దీన్ని. నాకు ఇలా కలుపుతూనే ఉండడానికి మినిమం ఇప్పుడు కానీ 15 మినిట్స్ పట్టింది. 15 మినిట్స్ తర్వాత ఇలా మనకి ఈ కన్సిస్టెన్సీ వస్తుంది మనకి. చూడండి, కొద్దిగా ఆయిల్ రిలీజ్ అయ్యే కన్సిస్టెన్సీ వస్తుంది. దీన్ని ఒక కంటైనర్లో తీసుకొని చూపిస్తాను. సెజ్వాన్ సాస్ ఇస్ రెడీ. మనం దీన్ని ఇలాంటి కంటైనర్లో, ఇలాంటి స్టీల్ దాంట్లో తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఇది 1 వీక్ అంటే ఎక్కువ ఉండదు. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరందరూ ఈ వీడియోని ఎంజాయ్ చేస్తుంటారని అనుకుంటున్నాను. మీరు కానీ ఇంట్లో తయారు చేసుకొని ఎలా ఉంటుందనేది నాకు కామెంట్స్లో తెలియచేయండి. అండ్ డోంట్ ఫర్గెట్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ట్రూ ఫుడ్ కిచెన్. బై బై.